కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీ రాష్ట్రానికి తాము ప్రత్యేక హోదాను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత జయరాం రమేష్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల ప్రచార నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన జయరాం రమేష్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్తో కలిసి మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేయలేదన్నారు తాము అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చామన్నారు ఆ సమయంలో ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని వెంకయ్యనాయుడు కోరిన విషయాన్ని జయరాం రమేష్ గుర్తు చేశారు కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా ఏపీకి ప్రత్యేక హోదాను వెంకయ్యనాయుడు ఎందుకు సాధించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని మాజీ కేంద్ర మంత్రి దిగ్విజ్ సింగ్ ఆరోపించారు భారత్కు భిన్నత్వంలో ఏకత్వం బలమన్నారు కానీ బీజేపీ దీన్ని విచ్ఛిన్నం చేస్తుందని ఆయన మండిపడ్డారు భారత్ జోడో యాత్రను చూసి బీజేపీ భయపడుతుందని కూడా చెప్పారు రెండు వేల పద్నాలుగు రాష్ట్రంలో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చింది అయితే రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది బీజేపీ అధికారంలోకి వచ్చింది ఏపీలో కూడా కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది రెండు వేల పద్నాలుగు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని తీసుకున్నారు ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారు ప్రత్యేక హోదాను వదులుకుని ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడంపై విపక్షాలు అప్పట్లో చంద్రబాబుపై కూడా మనకు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే ఎట్టకేలకు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారికంలో అధికారంలోకి వస్తే కేంద్రంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు